విజయనగరం జిల్లా లంకవరపు కోట మండలం మల్లివీడు గ్రామంలో శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాగా గ్రామ పెద్దలు, ప్రజలు, యువత సహాయ సహకార్యాలతో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. దువ్వూరులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పాత దువ్వూరులోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను గురువారం భక్తులు ఎంతో వైభవేతంగా నిర్వహించారు. ముఖ్యంగా శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని రామాలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా రాములరు కళ్యాణం జరిపారు. అర్చకులు నరసింహయ్య, చైతన్య మరియు ఆలయ కమిటీ చైర్మన్ కొరపాటి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబరాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జటాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో భక్తులకు వడపప్పు, పానకం శ్రీ వినేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, చల్లని తాగునీరు పంపిణీ చేశారు. అలాగే పలు గ్రామాల భక్తులు రామ్లూరు కళ్యాణాన్ని నిర్వహించారు. Thank you.
నీలకడి పంపని చెప్పు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతగూడ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మోతగూడ గ్రామానికి చెందిన మీనక అబ్బారావు దంపతులు, ఈశ్వరరావు దంపతులు, శివకుమార్ దంపతులు పేటలపై కూర్చున్నారు. వారి చేత పంతులు అయినవల్లి కుమారస్వామి శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తెలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఏపీ జెన్కో సంస్థ ముఖ్య ఇంజనీర్ బి శ్రీధర్, డిఈ బాలకృష్ణ, ఈఈ బాబురావు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సర్పంచ్ సీత, ఎంపీటీసీ బేగి నాగేశ్వరరావు వీచేసి సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. అలాగే వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అన్ని సదుపాయాలు కల్పించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం గూడూరు పంచాయతీ పరిధిలో సుకుమామిడి గ్రామంలోని సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా మెడికల్ క్యాంపును డిప్యూటీ కమాండెంట్ షేక్ చక్రవర్త్, డాక్టర్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ జల్దీ, ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో గిరిజనులకు మందులు, పనిముట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మోతగూడ సర్వెంట్ సీత వీచేశారు. 7 గ్రామాల నుండి వీచేసిన గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా వ్యవసాయ పనిముట్లు, గృహ అవసరాలకు ఉపయోగపడే వాటర్ డ్రమ్లు, బట్టలు అందించారు. డిప్యూటీ కమాండెంట్ షేక్ చక్రవర్త్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, గంజాయి పంటను పండించవద్దని, అలాగే గంజాయి రవాణాను సహకరించవద్దని, శాంతి భద్రతలతో మన్యం ఉండేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్, గ్రామస్తులు, యూత్ పాల్గొన్నారు. వచ్చినటువంటి 7 గ్రామాల గిరిజనులకు భోజన సదుపాయం కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో పురాతన కాలం 1930 నాటి రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం వేద మంత్రాలతో శాస్త్రయుక్తంగా మునుసుబు కుమారుడు మండిక సత్యనారాయణ, శ్రీమతి నాగ వెంకటలక్ష్మీదేవి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. కళ్యాణ అనంతరం మునుసుబు ముగ్గురు కుమారుల ఆధ్వర్యంలో అన్న సమారాధన భారీగా జరిగింది. దంపతులు సంకల్పం చేస్తున్నారు ఏమిటయ్యా అంటే నేను నా కుటుంబంగా ఉండాలి. శ్రీరామనవమి సందర్భంగా రామలయ గుడిలో
శ్రీ సీతారామ స్వామి గారి కళ్యాణం జరుగుతున్నది. కావున గ్రామస్తులందరూ విషయానికి స్వామివారి కళ్యాణం తీసుకొచ్చుగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే రామాలయ ప్రాంగణంలో అన్న సమారాధన జరుగుతున్నదండి. కావున గ్రామస్తులందరూ విషయానికి స్వామివారి తీర్థ ప్రసన్నాలు స్వీకరించుకొచ్చుగా. శ్రీకాకుళం జిల్లా శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని అల్లేన పంచాయతీ గంగా భగీరథపురం గ్రామంలో ఉన్న కోదండ సీతారామ ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్సా సీఈఓ గేదెల శ్రీనిబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో నిర్మించబడిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన గ్రామాల్లో ప్రజలతో పాటు దేశంలో ప్రజలు బాగుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా మన అల్లిన గ్రామంలో చేయడం జరిగింది. అల్లిన గ్రామంలో భగీరథపురం అనే ఇంకొక గ్రామము, దాని పక్కనే అల్లిన పంచాయతీ కింద వస్తుంది ఈ గుడి. మేమే 2017లో కట్టించాం. అప్పుడు ఊరి పెద్దలు అలాగే మండలం యొక్క ప్రతినిధులు అందరూ సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్గా మేము సపోర్ట్ చేసినంతకి ఇక్కడ ఉన్న సపోర్ట్ వలన మేము అప్పుడు గుడి కట్టడం జరిగింది. గుడి కట్టిన తర్వాత ఒక 2-3 సార్లు మనం ఇక్కడ ఈ కళ్యాణం చేసాం. కానీ ఈ సంవత్సరం కళ్యాణానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం సీత పుట్టిన సంవత్సరం, లేదంటే పర్టికులర్ దానికి ఏదో ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడే మన పంతులు గారు చెప్పారు. సో ఈ ఇలాంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా మన గ్రామాల్లో జరుపుకుంటే మన ఊరు ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు ఊరి పెద్దలు అందరూ, ఊరి పెద్దలు ప్రజలు అందరూ వచ్చి మమ్మల్ని చాలా చక్కగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా చేసుకుంటే మన భావితరాలకు, ఏదైతే మన భావితరాలకు, పిల్లలకు మన యొక్క సంస్కృతి కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తే మన సంస్కృతి, మన యొక్క పూర్వీకుల యొక్క ఇది అంతా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో రెగ్యులర్గా వీలైనంత ఎక్కువ చేస్తే మంచిదని చెప్పేసి మేము కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో వచ్చే దాదాపు వచ్చే సంవత్సరం కూడా అలాగే ప్రతి సంవత్సరం వీలైతే ప్రతి సంవత్సరం అలాగే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. దీంతోపాటు అందరికీ మనం ఏదైతే ఆహార పదార్థాలు దీనికి సంబంధించినవన్నీ మనం సమకూరుస్తున్నాం. దానికి అందరికీ సపోర్ట్ చేసిన ఊరు ప్రజలందరికీ, అలాగే దేవాలయ కార్యకర్తలకు, అలాగే ప్రముఖ పురజనులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. శ్రీరామనవమి వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దుబ్బ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు చెబుతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా భయంతో పరుగులు తీశారు భక్తులు. అంతా సురక్షితంగా బయటపడడంతో అటు భక్తులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. Yeah.
కోనసీమ జిల్లా శ్రీరామ నవమిని పురస్కరించుకుని వాడేపల్లి గ్రామం పాత రామాలయంలో ఆదర్శ దంపతుల సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన ఈ కలియుగ ఆదర్శ దంపతులు బండారు సత్యానందారావు కమలారాణి. ఈ సందర్భంగా ప్రజలందరిపైన సీతారాముల ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లేలా సీతారాముల ఆశీస్సులు ఉండాలని స్వామివారిని సత్యానందారావు కోరారు. ఏలూరు జిల్లా పోలవరం శ్రీరామ నవమిని పురస్కరించుకుని పోలవరం మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న రామాలయాల వద్ద గురువారం సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పోలవరం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పోలవరం డిఎస్పీ కె లతాకుమారి దంపతులు, సిఐకే విజయబాబు దంపతులు, ఎస్ఐ పవన్ కుమార్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, ప్రాజెక్ట్ సీఏ వెంకటేశ్వర్లు, వైసీపీ మండల అధ్యక్షుడు బొగ్గ మురళీకృష్ణ, నాయకులు మైగాపులో దుర్గాప్రసాద్, పొడం శ్యామ్ కుమార్, లంక సూర్య అప్పాజీ, కుటుంబ సమేతంగా స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రమావ అపాం పుష్పాన్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పమాలికాం సమర్పయామి. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ ఓం శ్రీరామ మహ, ఓం రామభద్రాయ మహ, ఓం రామచంద్రాయ మహ, ఓం శాశ్వత మహ, ఓం రాజీవలోచనాయ మహ, ఓం శ్రీమదయ మహ, ఓం రాజేంద్రాయ మహ, ఓం రఘుపుంగవాయ మహ, ఓం జానకీ వల్లభాయ మహ, ఓం జయత్రాయ మహ, ఓం దానత్రాయ మహ, ఓం ధనాత్రాయ మహ, ఓం విశ్వామిత్రప్రియాయ మహ, ఓం దాంతాయ మహ, ఓం శ్రీనాథ్రయపరాయ మహ, ఓం వారి ప్రమోదాయ మహ, ఓం భాగ్యనాయ మహ, ఓం సత్యవాజాయ మహ, ఓం సత్యవిక్రమాయ మహ, ఓం సత్యవరదాయ మహ, ఓం సత్యధరాయ మహ, ఓం సహాదయ మహ, ఓం కౌసలేయ మహ, ఓం కరధ్వంసుయ మహ, ఓం విరాధ దంపతులు అయిపోయిన తర్వాత పై వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి ఆ తలంపరాలు పాదు పాదు శ్రీ సీతారామేంద్ర స్వామి దేవతా కళ్యాణ సావధాన శ్రీరామభద్రే జన స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారి నమస్కరించి మధుభర్త ద్వయం నమస్కారాన్ని కన్యావరణం తీసుకొచ్చాను.
సరిపోయిందా, వరుడు గుణగణాలు ఏమిటి, వాళ్ళ వంశవృద్ధి ఏమిటి అన్నీ మనం తెలుసుకోవాలి కాబట్టి మీరు అడుగుతున్నారు. ఆ రాములు వారి వంశవృద్ధి నేను చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. దుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాహిష్ట మైత్రవరణ కౌండన్య త్రయారుషయ ప్రవరాన్విత వహిష్ట గోత్రోద్భవాయ నాథావ మహారాజన వర్మణో నత్రే. ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం మడకంవారి గూడెం గ్రామం నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు, సుమారు 100 కుటుంబాలు, జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు నచ్చి శ్రీరామనవమి రోజు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరి బాలరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి చిరి బాలరాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిరి బాలరాజుకు అండగా ఉంటామని, జనసేన పార్టీని బలోపేతం చేస్తామని గిరిజనులు అన్నారు. గ్రామంలో ఉన్న ముఖ్య సమస్యలైన మంచినీటి వసతి, గ్రామానికి వెళ్లే రహదారి, బస్సు షెల్టర్ బాగోలేదని మహిళలు, యువత అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారి ఎమ్మెల్యే గిరిజనుడైన మా గిరిజనులకు ఏ న్యాయం చేయలేదని చిరి బాలరాజుకు ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చిరి బాలరాజు గ్రామాభివృద్ధికి పాటు పడతానని, ప్రజలకు అండగా ఉంటామని, అభివృద్ధికి సహకరిస్తానని ప్రజలకు చిరి బాలరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డ మనుగు రవికుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మాకు ఓటు వాయిపో దొరికి చెత్త ఆలోచన పొందారు కాబట్టి మీరు అందరూ డొక్కు రేపు డొక్కు తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ గారే తీసుకున్నాడు. కానీ మీరు గాజు దాసుకుంటే ఓటు వాడాడు వారికి. ఇలా మార్స్టర్స్కే మనకు అభివృద్ధి ఏదో వేయలేదు. వారికి 4 సార్లు గెలుస్తూ తెల్ల బాలరాజు మనకి భారతంతో 20 సంవత్సరాలు తొక్కుతూ అధికారం మనకు భారతంతో మన పిల్లల ఉద్యోగాలు ఎత్తున్నా, మనకు రోడ్డుకి వస్తున్నా, లోన్ ఇస్తున్నా, భారతంతో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించారు. ఆలోచించి ఈసారి మీ మహిళ మార్పు వస్తే కనుక మీరందరూ కూడా దయచేసి రాజుదాస్ గుర్తింపు ఓటు వాడాలి. వాటేసరికి మీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా నన్నంతా ఓడానికి చిన్న చిన్న సాయించి వస్తాను లేదు. మీ అందరి పరిస్థితి నాకు తెలుసు కనుక నన్నంతా కూడా చూశాను. ఈ రోజు కానీ ట్యాంక్ కానీ రోజు కానీ ఏదో చేసిన బాధ్యత రావద్దు. దాన్ని నమ్మాలి. ఈ ఒకసారి జనసేన పార్టీకి ఉండాలి. మా ఎమ్మెల్యే గెలిస్టర్స్కి వెంటనే మీకు ఇవన్నీ తీసుకోవాలని హామీ ఇచ్చి ఈ కార్యక్రమానికి మీరు అందరూ పాల్గొనండి. నేను శ్రీరామనవమి ఇచ్చే మంచి రోజుస్తే మీరు రాజకీయ రాసిన మీ వాగ్దానం చేస్తున్నా. మీరందరూ కూడా ఈసారి జనసేన పార్టీకి ఉండి గెలిపిస్తుందని చెప్పి ప్రతి వారానికి కైట్ మొక్కి నమస్కారం సెలవు తీసుకున్నాను. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని పురాణ బజార్ గోశాల నుండి హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామని శోభాయాత్రను బైన్స ఏఎస్పి బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ శోభాయాత్ర గోశాల నుండి బైన్స ప్రధాన వీధుల గుండా బట్టిగల్లి బస్టాండ్, శివాజీ చౌరస్తా మీదుగా కాలనీలోని రామ్లీల మైదానానికి కొనసాగుతుంది. శోభాయాత్రలో చిన్నారుల నృత్యాలు, బీజేపీ నాయకుల పోటీ పోటీగా నృత్యాలు చేశారు. శోభాయాత్రలో రామునికి మహిళలు, చిన్నారులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు రమాదేవి, రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, హిందూ వాహిని నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల వివక్షను చూపుతుందని, భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పండుగలను శాంతి భద్రతల మధ్య పోలీసుల బందోబస్తు మధ్య శుభరాత్రి కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బండారు దత్తాత్రేయ, పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డిలు మరియు ఏపీ నుండి తమినేని సీతారాములు,
చిన్నజయస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ మంత్రి సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కొబ్బరు మండలంలోని కొమరందేవంలో అతి పురాతనమైన దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, పానకం అందించారు. ఈ వివాహ వేడుకకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కెల్లంపూడిలో తెరకనవారి వీధిలో ఒట్లగుడి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాములారి కళ్యాణం ఆడారి రఘువీర్, సుజాత దంపతులతో అర్చకులచే వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ చదలవాడ బాబి, సర్పంచ్ గుడాల శ్రీ లత రాంబాబు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జి కొల్ల చెనబాబు, ప్రజాభిమాని కాళ్ళ దొంగబాబు, నాయకులు ఆడారి నానాజీ, దాడి ప్రసాద్, సరకన్న తాతాజీ, పెనగండి రాజేష్, ఎంపీటీసీ రాపేటి ప్రసాద్, సేనాపతి కన్నబాబు, గూనూరి సందీప్, ఎల్లపు శివ, దిద్ది సూరిబాబు, కోడెల శ్రీనిబాబు, ఇసరపు సూరిబాబు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. విజయనగరం జిల్లాలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స దంపతులు. విజయనగరం మార్చి 30 రామతీర్థంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబరాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. గోటితో వలిచిన 28 కేజీల తలంబరాలను కళ్యాణానికి వినియోగించారు. టీటీడీ నుండి, సింహాచలం నుండి వీచేసిన వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పైడితల్లి దేవస్థానం ఈవో సుధారాణి, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్, పలు ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. మీరు వచ్చింది
మళ్ళీ ఎవరు